హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురుజీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా ఎక్సలెంట్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మనకు ఫేమ్ అనేది ఫేమ్ స్టైల్లో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సుడిగాలి సుధీర్ ఫోటో అండ్ ప్రభాస్ సార్ ఫోటో పెట్టి నేనైతే ఇన్స్టాగ్రామ్ అయితే పెట్టాను. చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి లవ్ ఫీల్ లిరిక్స్ అయితే ఉంటుంది, ఇంకోటి మనకు అలోన్ స్టైల్ లిరిక్స్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేనైతే ఇప్పుడైతే డెమో అయితే చూపిస్తాను, డెమో అయితే చూడండి. శ్వాస వదిలేసి వెళ్ళిపోతావా? నేను ఇప్పుడు నీతోనే ఉంటాను కన్నా. నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల ఎలాంటి మ్యూజిక్ అయితే ప్లే చేశాను నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా హై లెవెల్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా అయితే చూడండి. టూ డిఫరెంట్ లీరిక్ అయితే పెట్టాను. ఆ టూ డిఫరెంట్ లీరిక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడడానికి మాత్రం ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవర్షన్ కైన్ మాస్టర్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూస్ చేసిన కైన్ మాస్టర్ మాత్రం నేనైతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని యూస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే మీరు అయితే ప్లేస్ కన్నా అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 9:16 అయితే చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం చేస్తారు అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు మీరు వీడియో ఎంతవరకు అయితే చేయాలని అనుకుంటున్నారో అంతవరకు అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక వీడియో అనేది ఇస్తాను మీకు, ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. ఈ ఎఫెక్ట్ వీడియో మాత్రం మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలా స్క్రీన్ మొత్తం వచ్చేలాగా మీరు అయితే జూమ్ అయితే చేసుకోండి, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, ఇంకా కొంచెం అయితే జూమ్ చేసి ఇక్కడ రైట్ సైడ్ అయితే మీరు అయితే లేయర్ అయితే జరిపి ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ నేను ఎలా పెట్టుకుంటున్నానో సేమ్ అదే ప్రాసెస్ అయితే పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే లాస్ట్లోకి వచ్చండి, ఎండ్లో వీడియో ఎండ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కీ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే సెలెక్ట్ చేసి మళ్ళీ ప్లేస్ అంతా సెలెక్ట్ చేసి ఈ వీడియోని మీరైతే ఇక్కడైతే రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఈ సైడ్లో అయితే పెట్టుకోండి. అయితే మనకు మూవ్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే చూడండి డిస్ప్లే మీద కూడా ఇలాగైతే మనకు కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు కూడా సేమ్ ఇది ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కింద డౌన్లో ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ ఉంది కదా, ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేస్తే మనకు గ్రీన్ కలర్ అనేది పోతుంది, కనిపించడానికి మాత్రం బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ ఎక్కడండి, మీడియాలో ఎక్కడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎవరైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడ నేనైతే రష్మి ఫోటో అయితే సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఇలాగైతే జూమ్ తక్కువచ్చేసి నేనేం చేస్తానంటే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకున్నాను. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసి నేనేం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ వీడియో ఈ ఫేమ్ అనేది ఎక్కడి వరకు పోతుందో అంతవరకు అయితే మీరైతే జరుపుకోండి. ఓకే, నాకు వీడియో ఇది ఫేమ్ అయితే ఇక్కడ ఎంతవరకు అయితే పోతుందంటే మనకు 5 సెకండ్ వరకు అయితే పోతుంది. 5 సెకండ్ 300 మీటర్ దగ్గర అయితే పోతుంది. ఇక్కడ మనకు కీ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇదైతే సెలెక్ట్ చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసి ఇదే వీడియో ఇదే ఫోటోని ఈ సైడ్లో అయితే జరుపుకోండి. ఓకే, ఇదే సైడ్లో జరుపుకుంటే మనకు మూవ్ అనేది ఇలాగైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే మనకు మెల్లగా అయితే స్లోగా చాలా అంటే చాలా సూపర్గా అయితే మూవ్ అయితే అవుతుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చండి, లేయర్లో ఒకరండి, మీడియాలో ఒకరండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అది కూడా అది కూడా మీ ఇష్టం, ఎవరైనా ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేనైతే మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ లేయర్ ఎక్కడండి, మీడియాలో ఎక్కడండి ఫ్రెండ్స్. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎలాంటి ఫోటో ఉన్నా మనకైతే ఏం కాదు, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఈ ఫోటోని నేనైతే ఒక 15 సెకండ్ వరకు అయితే లేయర్ అయితే జరుపుకున్నాను. ఓకే, 16 సెకండ్ వరకు. ఓకే, జరిపిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసి నేనైతే ఇదే ఫోటోని సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటాను చూడండి. సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి, ఈ ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే లేయర్ అయితే జరుపుకుంటాను చూడండి. ఎంతవరకు అయితే జరుపుకుంటున్నా చూడండి, ఇక్కడ నేను 11 సెకండ్ 800 మీటర్ దగ్గర అయితే జరుపుకున్నా. మీరు కూడా సేమ్ ఇది ప్రాసెస్ అయితే చేసి మళ్ళీ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ ఫోటోని ఇక్కడైతే తీసుకురండి. ఓకే, ఈ ఫోటోని ఇక్కడైతే తీసుకురండి. ఓకే, అయితే మనకు రెండు ఫోటోస్ అనేది మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది చూసారు కదా. ఇలాగైతే మనకు చాలా అంటే చాలా అదిరిపోయే లుకింగ్ అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 4 సెకండ్ 500 మీటర్ దగ్గర వచ్చింది లేయర్లో కదండి, మీడియాలో కదండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ యొక్క థర్డ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్గా నేనైతే రేష్మి ఫోటో ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి ఈ ఫోటో నేనైతే లాస్ట్కి అయితే జరుపుకున్నాను. ఓకే, జరిపిన తర్వాత ఈ ఫోటో నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు ఇలాగైతే జూమ్ తక్కువ చేసి నేనేం చేస్తానంటే ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ లేయర్ని కొంచెం జరపండి. ఓకే, లేయర్ అయితే జరిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 18 సెకండ్ వరకు అయితే ఈ ఫేమ్ పోతుంది కాదు, ఇక్కడ మనకు 18 సెకండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ప్లేస్ అంతా సెలెక్ట్ చేసి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడైతే పెట్టి సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెంట్ టు బ్యాక్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇదే ఫోటోని కొంచెం ముందులో అయితే జరుపుకోండి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫోటో ఎలా సెట్ అయింది అనేది మీకు అయితే చూపిస్తాను. చూసారు కదా ఫోటో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. మీరైతే మెల్లగా అయితే చేసుకోండి,
మనకు ఫేమ్ ఎక్కడి నుంచి పోతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీరైతే అక్కడ కీ ఆప్షన్ మాత్రం మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఫోర్త్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఫోర్త్ ఫోటో అనేది మనకు 10 సెకండ్ 500 మీటర్ దగ్గర నుంచి వచ్చింది. లేయర్లో కనండి, మీడియాలో కనండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఇంకో ఫోటో కూడా రేష్మి ఫోటోనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీనైతే లాస్ట్కి అయితే జరుపుకున్నాను. ఓకే, జరిపిన తర్వాత ఈ ఫోటో మనకి లాస్ట్ వరకు తీసుకురండి. ఓకే, లాస్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ప్లేస్ అక్కడ అయితే సెలెక్ట్ చేసి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇదే ఫోటోని సెంటు బ్యాక్ అయితే చేసుకోండి. సెంటు బ్యాక్ చేసిన తర్వాత ఫోటో ఫస్ట్ వచ్చండి. ఈ ఫోటోని కొంచెం అయితే ఇక్కడ ఫేమ్ దగ్గర అయితే మీరు అయితే సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫోటో అనేది మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. కనిపించింది మాత్రం చాలా అంటే చాలా అద్రిపోయి లుకింగ్ అయితే వచ్చింది. ఓకే, చూసారు కదా ఇలాగైతే బాగైతే వచ్చింది. ఓకే, కానీ కొంచెం ఫోటో అనేది కొంచెం అయితే మనకు పెద్దగా చేసుకోవాలి. మీరైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫోటో వైట్ వైట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడైతే నేనైతే ఈ ఫోటోని సెంట్ బ్యాక్ అయితే చేసుకుంటా. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకో ఫేమ్ కూడా ఉంది కదా, ఈ ఫేమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే 17 సెకండ్ దగ్గర నుంచి వస్తుంది. లేదు కదండి, మీడియాలో కదండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకో ఫోటో కూడా నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, సుధీర్ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటోని నేనైతే లాస్ట్కి అయితే జరుపుకున్నాను. ఓకే, జరిపిన తర్వాత మళ్ళీ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ ఫోటోని నేనైతే జూమ్ చేసి సెంటు బ్యాక్ అయితే చేసుకుంటాను. చూడండి, సెంటు బ్యాక్ అయితే చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసిన. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇదే ఫోటోని నేనేం చేస్తానంటే ఇక్కడైతే కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఫేమ్ అనేది మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. మనకు ఆల్ ఫొటోస్ అనేది కరెక్ట్గా అనేది సెట్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్గా మెల్లగా అయితే చేసుకోండి. కానీ మనకు బ్యాక్ సైడ్లో అనేది ఫోటోలు అనేది కనిపిస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు ఇదే వీడియోని సెలెక్ట్ చేసి మీరేం చేస్తారంటే క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, క్రోమాకి ఆప్షన్, ఇదైతే మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఏం ఫొటోస్ అనేది కనిపించలేదు, కనిపించినాక మాత్రం బాగుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, లేయర్లో కలండి, మీడియాలో కలండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను మీకు, 2 రకాల టెక్స్ట్ అయితే ఇస్తాను మీకు. బ్రోకన్ హార్ట్ టెక్స్ట్ అనేది ఇస్తాను, ఇంకోటి అలోన్ టెక్స్ట్ అయితే ఇస్తాను. ఈ టెక్స్ట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ టెక్స్ట్ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసి లాస్ట్కి అయితే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే జరిపిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. లేయర్లో కలండి, మీడియాలో కలండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే మీ యొక్క ఫోటో అనేది సెకండ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ ఫోటో మాత్రం PNG ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటో అయితే నేనైతే సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ చేసి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడైతే పెట్టిన తర్వాత నేనైతే ఈ ఫోటోని లాస్ట్కి అయితే జరుపుకున్నాను. ఓకే, ఇదే ఫోటో నేనేం చేస్తాను అంటే డూప్లికేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, డూప్లికేట్ చేసి ఈ ఫోటోని నేనైతే రొటేట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫోటోని రొటేట్ చేసి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ రొటేట్ ఆప్షన్ అయితే ఉంటుంది, రొటేట్ అయితే చేసుకున్నాను. ఓకే, రొటేట్ చేసి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకున్నాను. ఓకే, డౌన్లో పెట్టిన తర్వాత దీని ఓపోసిటీ అయితే తక్కువ చేసుకున్నాను. ఓకే, ఇలాగైతే తక్కువ చేసుకున్నాను. అయితే మనకు కనిపించిన మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు చూడండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఎడిటింగ్ అయితే వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాను అంటే లాస్ట్లో ఇంకా లేయర్లో కలండి, మీడియాలో కలండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను మీకు. 2 రకాల లిరికల్ వీడియో అయితే ఇస్తాను మీకు. మీకు నచ్చితే ఏదైనా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను అంటే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టీప్లేక్ అయితే చేసుకున్నాను. మల్టీప్లేక్ చేసి ఇక్కడ మనకు సుడిగాలి సుధీర్ ఫోటో ఉంది కదా, ఇదైతే బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకున్నాను. ఓకే, మనకు లిరిక్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అవసరం ఉంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం అది. ఈ లిరిక్ అయితే ఇక్కడైతే నేనైతే డౌన్లో అయితే పెట్టుకున్నాను. ఓకే, ఈ సైడ్లో అయితే పెట్టుకొని జూమ్ తక్కువ వచ్చేసి ఇక్కడైతే పెట్టుకున్నాను లెగ్ దగ్గర. మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్లో కలండి, మీడియాలో కలండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక 2 రకాల ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఇదైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది, దీనైతే ఇలాగైతే జూమ్ చేసి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సుడిగాలి సుధీర్ ఫోటో ఉంది కదా ఫస్ట్ ఫోటో, దీనైతే బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకోండి. ఓకే, బ్రింగ్ టు ఫాండ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్లో కలండి, మళ్ళీ మీడియాలో కలండి ఫ్రెండ్స్. ఇక్కడైతేనే లాస్ట్లో లైటింగ్ ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఈ ఎఫెక్ట్ వీడియో కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. మీకు ఒక్కసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ఇందులో సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే మ్యూట్లో అయితే పెట్టేసుకున్నాను. సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టుకోండి అన్ని వీడియోస్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిందో. చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.